ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి మానిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ సెంచరీ కొట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ 55 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి 6 గ్యారెంటీలంటూ ఏదో హడావిడి చేస్తున్నది. వాటినే పట్టుకొని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇతర రాజకీయ పార్టీలన్నీ పరుగుల పోటీలో ఉన్నట్టు దూసుకెళ్తుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎన్నికలతో సంబంధమే లేనట్టు వచ్చే ఏడాదో రెండేండ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి బీజేపీ అభ్యర్థుల జాబితాను ఈ నెల మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత దానిని రెండో వారానికి ఆ తర్వాత 15వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు త్వరలో అని మాత్రమే చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసమే ఇలా ఆలస్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచి 119 నియోజకవర్గాల్లో నిలబడేందుకు అభ్యర్థులు లేరన్నది అందరికీ తెలిసిందే. అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వచ్చే నేతల కోసం ఎదురు చూసింది. బీఆర్ఎస్ లో అభ్యర్థులను ప్రకటించిన అసమ్మతి తలెత్తలేదు. కాంగ్రెస్ లో మాత్రం అసమ్మతి భగ్గుమంటున్నది. ఆ అసమ్మతి నేతలంతా బీజేపీలో చేరుతారని రాష్ట్ర నాయకత్వం ఆశపడింది. కానీ వారిలో అత్యధికులు బీఆర్ఎస్ లో చేరుతుండటంతో బీజేపీకి గొంతులో పచ్చి విలక్కాయ పడ్డట్టయింది. కాంగ్రెస్ లో రెండో జాబితా విడుదల చేసిన తర్వాత మరికొందరు నేతలు వస్తారని ఆశతోనే బీజేపీ ఇంకా జాబితాను విడుదల చేయడం లేదని పేర్కొంటున్నారు. బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సమావేశం వరుసగా వాయిదా వేస్తున్నారు. బుధవారం ఉంటుందని నేతలు చెబుతున్నా సమావేశం జరిగేది అనుమానమేనని సమాచారం. దీంతో ఏం చేయాలో అర్థం కాక బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది.